నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మేసిరి. ఖమ్మం కాంగ్రెస్ బరిలో మాజీ టీడీపీ నేత రాబోతున్నారా సో దీనివల్ల శ్రీనివాస్ రెడ్డి గారు టెన్షన్ పడుతున్నారా ఇదంతా మన తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్కెచ్ అంటారా సో ఈ అంశాన్ని మనకి వివరించడానికి మనతో పాటు ఉన్నారు టీడీపీ అఫీషియల్ స్పోక్స్ పర్సన్ సూర్యదేవ లత గారు నమస్కారం మేడం నమస్తే మేడం ఇప్పుడు చూస్తుంటే కాంగ్రెస్ ఖమ్మం కాంగ్రెస్ బరిలోకి మాజీ టీడీపీ నేత దిగబోతున్నారని చెప్పేసి వార్తలు వస్తున్నాయి దీనివల్ల శ్రీనివాస్ రెడ్డి గారు తెగ టెన్షన్ పడుతున్నట్టు కూడా మనకి వార్తలు వస్తున్నాయి సో ఇందులో నిజంగానే మరి టీడీపీ నేత రాబోతున్నారా పొంగులేటి గారైతే ఆయన గురించి తీసుకుంటే ఆయన స్టార్టింగ్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి చాలా అత్యంత సన్నిహితుడుగా ఉండేవాళ్ళు దాని తర్వాత ఆయన సీట్ ఇవ్వటం గెల ఇవ్వటం జరిగింది రెండు వేల పద్నాలుగులో గెల గెలిచారు దాని తర్వాత ఇక్కడ అలా పార్టీ లేకపోవడంతో బీఆర్ఎస్ వెళ్ళటం జరిగింది తర్వాత అక్కడ మినిస్టర్గా ఉన్నాడు తర్వాత వెళ్ళిపోయి మళ్ళా ఇప్పుడు కాంగ్రెస్లో జాయిన్ అవటం కానీ ఇవన్నీ చేశారు కానీ ఒక విధంగా చూస్తుంటే ఆయన పొంగులేటి గారు రేవంత్ గారికి అంటే ఆయన రేవంత్ గారి ఇది విషయంలో కూడా ఏంటంటే నా పక్క ఎంత మెజార్టీ ఉంది నీ పక్క ఎంత మెజార్టీ ఉంది అన్న రేంజ్లో ఎమ్మెల్యేలు ఇది కూడా ఆలోచిస్తున్నారు అనేది అర్థమవుతుంది సో అలాంటప్పుడు రేవంత్ గారు చేసే వాళ్ళ ఆలోచన పొలిటికల్ ఆలోచనగా తీసుకున్నా కూడా మండప వెంకటేశ్వర గారు సీనియర్ పొలిటీషియన్ సో తెలుగుదేశంలో గతంలో ఉన్న వ్యక్తి కాబట్టి వాళ్ళకి వేరే పరిచయాలు కూడా టీడీపీలో ఉండటం వలన వాళ్ళకి ఆ పరిచయాలు ఉన్నాయి కనుక ఆయన్ని అక్కడ పోటీ చేయిస్తే ఎలా ఉంటుంది అనేది ఒక ఎంపీగా అక్కడ పోటీ చేస్తే బాగుంటుంది అనే ఆలోచన ఖచ్చితంగా వచ్చి ఉండొచ్చు అది కూడా కాకుండా ఒక కమ్మ కమ్యూనిటీకి ఇస్తే అక్కడ సో ఓట్ బ్యాంక్ అంతా కూడా కమ్మ కమ్యూనిటీది ఎక్కువ ఉంటుంది అక్కడ సో దాని మూలన ఎవరికైనా ఇచ్చిన వాళ్ళు ఏ నాయకుడు నిలబడ్డా ఎందుకంటే బీఆర్ఎస్ ఆల్రెడీ ఆ కమ్యూనిటీ వాళ్ళని కమ్మ కమ్యూనిటీలో నామా నాగేశ్వరరావు గారిని వాళ్ళ అభ్యర్థిగా పెట్టడం జరిగింది సో అదేలాగా మనం కూడా అంటే వాళ్ళకు ఒక చేంజ్ కమ్మ అయితే అనేది ఒక చూపెట్టడానికి ఒక ఇది ఉంటుంది కదా ఇప్పుడు పొంగులేటి గారు అని అనుకోవాలి నాన్ కమ్మ వస్తుంది సో అక్కడ ఓట్ బ్యాంక్ ఎక్కువ ఉండేది కమ్మది కాబట్టి ఆకర్షించాలి అని అన్నప్పుడు ఒక కమ్మ క్యాండిడేట్కే ఇవ్వాలనేది ఆయన వెళ్ళి అధిష్టానంలో ఢిల్లీ వెళ్ళి చెప్పుకోవటమే కానివ్వండి ఏదైనా జరుగుతుంది కదా సో ఖచ్చితంగా అక్కడ కమ్మకి ఇవ్వాలనుకున్నప్పుడు పొంగులేటి గారిని కొంచెం పక్కకు పెట్టడం కూడా జరుగుతుంది సో అప్పుడు మండవ వెంకటేశ్వరరావు గారిని ఆయనకి రికమెండ్ చేశారేమో అందరూ కలిసి సో ఇంకా అందుమూలన ఆయనకి ఇచ్చే అవకాశం ఉందేమో ఇస్తే డెఫినెట్గా అక్కడ ఎవరికి ఇచ్చినా కూడా తెలుగుదేశం ఓట్ బ్యాంక్ అనేది అక్కడ ఎక్కువ భాగం ఉంటుంది సో ఇప్పుడు పోటీ చేయలేదు కాబట్టి ఇప్పుడు అంటే కమ్యూనిటీ పరంగా ఓట్లు చీలే అవకాశం ఉంటుంది బీఆర్ఎస్కి వెళ్తుందా కాంగ్రెస్కి వెళ్తుందా ఎందుకంటే ఇద్దరు కూడా గతంలో ఎంపీలుగా చేసిన వాళ్ళే కనుక అంటే నామాగారు గతంలో ఎంపీగా అదే న్యూజ్ అదే పార్లమెంట్ నుంచి పోటీ చేసిన వ్యక్తి గెలిచిన వ్యక్తి కూడా కాబట్టి సో బిఆర్ఎస్ కాంగ్రెస్ అనేది ఖచ్చితంగా ఉంటుంది అందుకని రేవంత్ గారు కూడా ఆలోచన ఏంటంటే ఆ కమ్యూనిటీ వాళ్ళకే ఇస్తే బాగుంటుంది ఆలోచన కూడా ఉంటుంది కదా అంటే ఇక్కడ చూస్తున్నట్టు మేడం శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి గారు జగన్మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహిత సన్నిహితుడు కాబట్టి ఈరోజు మరి రేవంత్ రెడ్డి గారు ఆయన ఆయనని కాదనుకుంటున్నారు సో రేపటి రోజున ఇక్కడ ఆయన ఒకవేళ ఇక్కడ గెలిస్తే మళ్ళీ ఎందుకంటే పడదు కదా ఫస్ట్ నుంచి కూడా జగన్మోహన్ రెడ్డి గారికి రేవంత్ రెడ్డి గారికి పడదు కాబట్టి వాళ్ళ స్నేహితుడు కాబట్టి దానికి దూరంగా ఉంచితే బెటర్ ఎందుకంటే ఆల్రెడీ ఇక్కడ కేసీఆర్ మళ్ళీ జగన్మోహన్ రెడ్డి మళ్ళీ ఫ్రెండ్సే సో వీళ్ళందరినీ దూరం పెడుతూ ఉంటే వీళ్ళకి మైలేజ్ వస్తుంది కాబట్టి వీళ్ళు ఒకవేళ ఆ రకంగా ఏమన్నా దూరం పెట్టే అవకాశం ఉందంటారు ఎందుకంటే ఆయన నిజమే పొంగులేటి గారు జగన్ గారు విధేయులే సో ఇక్కడికి వచ్చేటప్పటికి అపోజిషన్ పార్టీ కేసీఆర్ గారు ఉన్నారు సో కేసీఆర్ గారు ఖచ్చితంగా జగన్ మిత్రుడు సో మనం ఎప్పుడూ కూడా చూస్తూనే ఉంటాం వాళ్ళు వీళ్ళు విందులు కానివ్వండి ఇవన్నీ మనం జరుపుకోవటం రావటం కానీ వాళ్ళ సమస్యల మీద ఇష్యూ ఉండదు ఎప్పుడు కూడా వాళ్ళకి ఎంతసేపు పొలిటికల్గా ఆ రాష్ట్రంలో నువ్వేం చేస్తావు ఈ రాష్ట్రంలో నువ్వేం చేస్తావు అంటే ఉమ్మడి శత్రువులుగా ఉన్న వాళ్ళని ఈ రాష్ట్రంలోనే ఆ రాష్ట్రంలోనే ఇబ్బందులు పెట్టడమే కానీ ఇట్లాంటి వాళ్ళ కామన్ చర్చ ఇదే ఉంటుంది అనేది అయితే అందరికీ కూడా అర్థమవుతుంది అందుకన్నప్పుడు పొంగులేటి గారు వచ్చి జగన్ గారి విధాలని తెలిసినప్పుడు సో ఆబ్వియస్లీ ఎవరికి కూడా అంటే కాంగ్రెస్లో కూడా అంత పెద్ద ఇష్టం ఉండకపోవచ్చు ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి కాంగ్రెస్ని విభేదించి వెళ్ళి వెళ్ళి పార్టీ పెట్టుకున్నాడు సో అందుమూలాన జగన్ రెడ్డికున్న వ్యతిరేకత పార్టీ మీద పార్టీ మీద ఉంది కాబట్టి ఆయనకి ఆబ్వియస్లీ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అంటే పొంగిలేటి గారు లాంటి వాళ్ళని అంత తొందరగా కూడా నమ్మే అవకాశం ఉండదు కదా సోనియా గాంధీ గారు లాంటి వాళ్ళైనా కూడా అంటే ఇవి వచ్చింది కూడా ఇప్పుడే వచ్చారు సో చా ఏది ఎప్పటి నుంచో ఉన్న వ్యక్తి కూడా కాదు కాబట్టి కొత్తగా పార్టీలో చేరటం మళ్ళీ కాంగ్రెస్లో రావటం కాబట్టి సో ఆయనకున్న దీనికి మినిస్టర్ ఇచ్చారు కానీ ఇంకా అన్ అంతకుమించి ఇస్తారనుకోవడం అయితే ఉండకపోవచ్చు ఎందుకంటే ఆల్రెడీ ఒక ఫ్యామిలీలో మినిస్ట్రీ ఇచ్చారు ఇంకా నెక్స్ట్ లేని వాళ్ళకి ఆప్షన్స్ కూడా చూడాలి కాబట్టి వేరే వాళ్ళకి ఇచ్చే అవకాశం ఉంటుంది కానీ పొంగులేటి గారికి ఎవరు కూడా ఇచ్చే అవకాశం కూడా తక్కువే దీనిలో ఎటు చూసినా అక్కడ ఈక్వేషన్స్ చూస్తే మండవ గారికే ఎక్కువ ఆపర్చునిటీ ఉంది కదా అంటే ఇక్కడ అక్కడ ఏంటంటే ఈయన ప్రముఖ ఇండస్ట్రియట్ ఇండస్ట్రియల్ కాబట్టి చాలా వరకు ఆయనకి మెజారిటీ ఉంది అని చెప్పేసి మనకు వార్తలు వస్తున్నాయి మరి ఈసారి పొంగులేటి గారికి మరి గడ్డు అంటారా అంటే పొంగులేటి గారు ఆల్రెడీ మినిస్టర్గా ఉన్నారు సో ఆయనకి అంటూ ప్లేస్ ఉంది సో మండవ గారికి కల్పించాలి కదా ఎక్కువ మంది పార్టీలో ఉన్నప్పుడు వాళ్ళకి ప్రతి ఒక్కళ్ళకి వాళ్ళకి ఇంపార్టెన్స్ అనేది వాళ్ళకి పోస్ట్ క్రియేట్ చేయటము వాళ్ళకి కొన్ని స్థానాలు ఇచ్చి ఇట్లాంటివి అనేది కంపల్సరీ ఒక లీడర్కి ఏదో ఒక చోట ఆపర్చునిటీ అనేది క్రియేట్ చేయాల్సిన అవసరం ఏ పార్టీకైనా ఉంటుంది అలాంటప్పుడు ఆల్రెడీ మినిస్టర్గా ఉన్నారు పొంగులేటు గారు సో ఇప్పుడు ఎంపీగా ఆయనకు అవసరం లేదు కాబట్టి సో వేరే వాళ్ళకి ఆపర్చునిటీ ఇద్దాం అది కూడా కాకుండా అక్కడ ఉన్న ఓట్ బ్యాంక్ను బట్టి వాళ్ళకి ఖచ్చితంగా అనిపిస్తుంది కదా అక్కడ ఓట్ బ్యాంక్ ఎవరు ఉన్నారు ఏ కమ్యూనిటీ ఉంది ఏ కమ్యూనిటీ వాళ్ళకి సీట్ ఇస్తే అక్కడ గెలిచే అవకాశం ఉంటుంది ఇవన్నీ బేరేజ్ చేసుకున్నప్పుడు ఖచ్చితంగా మండవ వెంకటేశ్వరరావు గారికి అక్కడ అవకాశం కనిపిస్తారు రైట్ మేడం గారు ఇప్పుడు ఏంటంటే ఇక్కడ పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారికి ఇప్పుడు టీడీపీ నుంచి వెళ్ళి ఇట్లా ఉంది కాబట్టి మరి నెక్స్ట్ స్టెప్ ఎలా ఉండబోతుంది మరి పొంగులేటి గారిది అయినా కానీ ఇప్పుడు ఒకవేళ రేవంత్ రెడ్డి గారు ఇలాంటి పరిణామాలు అంటే ఇలాంటి స్టెప్స్ తీసుకుంటున్నప్పుడు ఆచితూచి తీసుకుంటారని అనుకుంటున్నాం కానీ పొంగులేటి గారి స్టెప్స్ ఎలా ఉండబోతున్నాయి ఇప్పుడు మనకు ఇక్కడ ఖచ్చితంగా ఆయనకి జరిగిన నష్టం ఏమీ లేదు పొంగులేటి గారికి ఎలాంటి నష్టం జరిగే అవకాశం కూడా లేదు ఎందుకంటే ఆయన ఆల్రెడీ మినిస్టర్గా ఉన్నారు తెలంగాణ స్టేట్కి ఇప్పుడు ఆయనకి సీట్ ఇవ్వకపోయిన ఎంపీ సీట్ ఇవ్వకపోయిన మూలాన ఆయనకు వచ్చిన నష్టం ఏమీ లేదు కొత్త వారికి ఆపర్చునిటీ కల్పించాలి అంటే కొత్త అంటే ఆయన సీనియర్ పొలిటీషియన్ కానీ అంటే వేరే వాళ్ళకి ఆపర్చునిటీ కల్పించాలి కాబట్టి సో మండవ వెంకటేశ్వరరావు గారికి ఎక్కువ భాగం మగ్గు చూపే అవకాశం ఉంటుంది సో అది కూడా కాకుండా ఒక కమ్యూనిటీ బేస్ చేసుకున్న పార్టీ అది అక్కడ నియోజకవర్గంలో కమ్యూనిటీ బేస్ చేసుకుని ఉంది కాబట్టి ఆయనకు ఆల్రెడీ అక్కడ అనుభవం కూడా ఉంది టీడీపీలో ఉన్నప్పుడు కూడా ఖమ్మం పార్లమెంటు పరిధిలో అంతా పనిచేసి ఉన్నారు సో ఆయనకు అక్కడ బాగా పూర్తిగా ఒక గ్రిప్ ఉన్న నాయకుడు కాబట్టి ఖచ్చితంగా ఆయనకి ఇవ్వడానికే అవకాశం ఎక్కువ ఉంటుంది పొంగిలేటి గారికి ఆల్రెడీ మినిస్టర్గా ఉన్నాడు సో ఆయనకి ఇప్పుడు మళ్ళా దేవనా ఎమ్మెల్యేగా రాజీనామా చేసి మళ్ళా వెళ్తారా సరే వాళ్ళ బ్రదర్గా అంటానికే కుటుంబంలో ఇన్ని ఇవ్వటానికి అవకాశం ఉండదు కాబట్టి ప్రతి కుటుంబంలో రెండు మూడు ఇవ్వరు కాబట్టి ఏ పార్టీ అని అట్లా ఆలోచిస్తుంది కాబట్టి ఖచ్చితంగా అయితే వాళ్ళకి మండవ వెంకటేశ్వరరావు గారికి అంటే మనం వేసుకున్న బేరీజ్ వేసుకున్న దాని ప్రకారం చూసుకుంటే కూడా ఎక్కువ భాగం ఇంపార్టెన్స్ అయితే మండవ గారికి ఉంటుంది అంటే ఇక్కడ ఎక్కడ ఎక్కువ శాతం ఏం డౌట్స్ వస్తుందంటే జగన్మోహన్ రెడ్డి సన్నిహితుడు కాబట్టి సో ఇలాంటి నిర్ణయం తీసుకున్నారు రేవంత్ రెడ్డి గారు అని చెప్పేసి మరి వార్తలు వస్తున్నాయి నిజంగా రేవంత్ రెడ్డి గారి కోసమే ఇప్పుడు పొంగులెట్టి శ్రీనివాసరెడ్డి పైన టీడీపీ నేతను తీసుకొస్తున్నారంటారా ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి ఇన్ఫ్లుయన్స్ అయితే పొంగులేటు గారి మీద ఉండే ఉంటుంది ఖచ్చితంగా ఉంటుంది సో అది ఎవరు కూడా అంటే కాంగ్రెస్ పార్టీలో ఎవరు కూడా ఇష్టపడరు కదా సో ఎందుకంటే పొంగులేటి గారిని అంత అంటే ఆయన చెప్పచ్చు ఇప్పుడు నాకు అంత టచ్ లేదనేది అనొచ్చు కానీ క కంపల్సరీ అయితే ఉండే ఉంటుంది ఎందుకంటే ఆ పార్టీలో నుంచి వచ్చిన వ్యక్తి కాబట్టి ఎంతో ఎంతో ఇన్ఫ్లుయెన్స్ అయితే ఉంటుంది కానీ ఎంత ఏది ఏమున్నా కూడా ఒక కుటుంబంలో రెండు పోస్టులు రెండు ఇవి ఇవ్వటం అనేది ఏ పార్టీలో కూడా కష్టమే లేని వాళ్ళు చాలామంది ఉంటారు కాబట్టి వాళ్ళకి ఆపర్చునిటీస్ కల్పించాలి కాబట్టి ఖచ్చితంగా వాళ్ళకే ఇస్తారు అది కూడా కాకుండా ఎన్నిసార్లు మనం మాట్లాడుకున్నా కూడా ఆల్రెడీ ఒక కమ్యూనిటీలో ఒక స్ట్రాంగ్ లీడర్ని ఎన్నుకున్నప్పుడు ఆ సేమ్ కమ్యూనిటీ వాళ్ళని ఎన్నుకుంటేనే లేవుంటే ఎందుకంటే ఓటు కొత్త మొత్తంగా ఒకే వ్యక్తికి బీఆర్ఎస్ నాయకుడైన నామా నాగేశ్వరరావు గారికి మొత్తం ఒక ఓట్ బ్యాంక్ అంతా వెళ్ళిపోద్ది పొంగులేటి గారికి ఓట్ షిఫ్ట్ అయ్యే అవకాశం లేదు పొంగిలేటి గారికి ఇచ్చే అవకాశం అయితే లేదు